నారానాథ్ గురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా నాకు తెలిసిన విషయాన్ని, పెన్షనర్లు తమ తమ పెన్షన్ అకౌంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్దాము అనిపించింది. సాధారణంగా ఈ సంపన్నం వచ్చిన తర్వాత మనకు సింగిల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు కదా, అంటే మన పేరు మీదే పెన్షనర్ అకౌంట్ మీదే పెన్షనర్ అకౌంట్ ఇంటిమేషన్ ఇవ్వచ్చు, లేదా అతనికి అంతకుముందే ఉన్న అకౌంట్లోనే మెన్షన్ చేయొచ్చు అని ఉంది. కానీ సజెషన్ ఏం చెప్పారు అని అంటే, చాలామంది జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే, అంటే భార్య పేరు మీద పెన్షనర్ పేరు మీద, అంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరి పేరు మీద జాయింట్ అకౌంట్ ఉండేటట్లు చూసుకోండి అని చెప్పి సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు చాలామంది జాయింట్ అకౌంట్ మెయింటైన్ చేశారు. ఒకవేళ మెయింటైన్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే, జాయింట్ అకౌంట్గా ప్రస్తుతం ఉన్న పెన్షనర్ అకౌంట్ని జాయింట్ అకౌంట్గా కన్వర్ట్ చేసుకోవటం మంచిది అనేది కొంతమంది పెద్దలు ఇచ్చే సలహా. దాని తర్వాత ఎయిదర్ ఆర్ సర్వేయర్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే పెన్షనరు తనకు తానుగా తనంతటా ఇద్దరు సంతకాలు తీసుకుని, అంటే ప్రతిసారి విత్డ్రాయల్కో డబ్బులు వేయటానికో వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఎవరి పేరు మీద అయితే భార్యాభర్తల పేరు మీద ఉందో ఆ ఇద్దరు సంతకాలు పెడితేనే అది వ్యాలిడ్ అయ్యేటట్టు ఉండే పద్ధతి ఒకటి ఉంటుంది. లేదా ఇద్దరిలో ఎవరు వచ్చి సంతకం పెట్టినా విత్డ్రా చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. ఎయిదర్ ఆర్ సర్వేయర్ అని అంటే, ఎవరైనా సంతకం పెడితే చెల్లే విధంగా అకౌంట్ మెయింటైన్ చేసుకోవటం మంచిది అనేది ఒక సలహా. దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ ఎందుకు గుర్తొచ్చింది, ఎందుకు వీడియో పెట్టాల్సి వచ్చింది అని అంటే, ఒక సర్కిల్లో ఎయిదర్ ఆర్ సర్వేయర్ అకౌంటే ఉంది. అంటే ఎవరైనా భార్య వెళ్ళి అకౌంట్లో సంతకం పెట్టినా, భర్త వెళ్ళి సంతకం పెట్టినా, అంటే పెన్షనర్ వెళ్ళి సంతకం పెట్టినా విత్డ్రా చేసుకునేలాగా ఉంది సౌకర్యం. అయితే ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్లు మన సెల్ నుంచి, అప్లికేషన్ నుంచి, అంటే బ్యాంక్ మొబైల్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, మొబైల్లో పెట్టుకునే అప్లికేషన్ దాని ద్వారానే మనం ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఆన్లైన్లో చేసే సౌకర్యాలు ఉన్న దృష్ట్యా, చాలామంది భార్యలకి, అంటే ఉమెన్ వాళ్ళకి, భార్యలకి ఈ అకౌంట్ ఆపరేట్ చేయటం తెలియకుండా ఉంటుంది. అందుకని ఏం చేస్తుంటారు అని అంటే, పెన్షనర్ ఎవరైతే ఉన్నారో ఆ పెన్షనర్ అకౌంట్ నుంచే విత్డ్రాయల్స్ ఇవి జరుగుతుంటాయి, అన్లెస్ అదే పనిగా వెళ్ళి డిపాజిట్లు వేయటం లాంటి కార్యక్రమాలు ఉంటాయి తప్ప. ఒక పెన్షనర్ చనిపోయారు, భార్యకి ఇమీడియట్గా చనిపోయారని బ్యాంకుకి ఇంటిమేట్ చేశారు పెన్షనర్ అకౌంట్కి. బ్యాంకు వాళ్ళు ఇమీడియట్గా ఆ పాస్వర్డ్ అకౌంట్ అతని అకౌంట్ని ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేసిన తర్వాత జాయింట్ అకౌంట్ కదా నాది అన్న ఉద్దేశంతో ఆమె తన భర్త పాస్వర్డ్ యూజర్ నేమ్తో ఆపరేట్ చేయాలి అకౌంట్ని అని సెల్లులో చేస్తే, నీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది, నువ్వు డ్రా చేయటానికి లేదు అని అది రిజెక్ట్ చేసింది. బ్యాంకు వాళ్ళని ఇంటిమేట్ చేస్తే, అవును మరి మీ భర్త ఇది చేశారు కదా, మీ భర్త పాస్వర్డ్ అకౌంట్తో మీరు విత్డ్రా చేయడానికి లేకపోతే చేయడానికి లేదు, కానీ ఇది జాయింట్ అకౌంట్ కాబట్టి మీ మొబైల్లో లేదు, మీరు మీ ఓన్ పాస్వర్డ్ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుని మీరు సేమ్ అకౌంట్ నుంచి విత్డ్రాయల్స్ లేకపోతే ఇంకొకటి చేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ ఎదర్ ఆర్ సర్వేయర్ అని ఉంది కాబట్టి, అంటే ఎవరు సంతకం పెట్టినా చెల్లుతుందని మీ అకౌంట్లో ఉంది కాబట్టి మీరు మీ ఓన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, మీ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి, మీ యూజర్ నేమ్ పేరు మీద మీరు విత్డ్రాయల్స్ కంటిన్యూ చేయొచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఇక్కడ సారాంశం ఏంటి అని అంటే, జాయింట్ అకౌంట్ మనం ఓపెన్ చేసుకోవాలి పెన్షన్ అకౌంట్కి. జాయింట్ అకౌంట్లో మనం సపోజ్ స్టేట్ బ్యాంకో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో ఉందనుకుందాం అకౌంట్, ఆ అప్లికేషన్ మన సెల్లులో జాయింట్ అకౌంట్ ఎవరితోనో అయితే ఉందంటే, భార్య పేరు మీద సాధారణంగా ఉంటుంది కాబట్టి భార్య పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్లో మొబైల్ ఓపెన్ చేసి
ఆమె పాస్వర్డ్ ఆమెకి, మన పాస్వర్డ్ మనకి పెట్టుకుంటే ఇమీడియట్గా మనకి ఏదన్నా అయినా ఆమె పాస్వర్డ్తో ఆమె విత్డ్రాయల్స్ కంటిన్యూస్గా చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఫ్యామిలీ పెన్షన్ వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా అది వేరే. ఫ్యామిలీ పెన్షన్ ఎట్లా వస్తుంది, దానికి ప్రాసెస్ ఇంతకుముందే నేను ఆల్రెడీ పెట్టా, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఈ ఈ జాయింట్ అకౌంట్ సిస్టంలో ఎవరి పాస్వర్డ్తో వాళ్ళు ఎవరి మొబైల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటే, ఒకవేళ పెన్షనర్కి ఏమన్నా అయినా జీవిత భాగస్వామి సేమ్ అకౌంట్ని ఆపరేట్ చేయటంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనేది సారాంశం. దానివల్ల అకౌంట్ ఫ్రీజ్ అయ్యి మళ్ళీ మనకు ఫ్యామిలీ పెన్షన్ వచ్చేదాకా ఇబ్బంది పడకుండా ఉంటాము. కాబట్టి మన జీవిత భాగస్వామి ఎవరికైతే ఈ జాయింట్ అకౌంట్ ఉందో ఇమీడియట్గా, ఒకవేళ జాయింట్ అకౌంట్ లేకపోతే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఉన్న అకౌంట్ని కన్వర్ట్ చేసుకోవటం ఒక పద్ధతి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరి పాస్వర్డ్తో వాళ్ళు మొబైల్లో సేమ్ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్స్ చేసేలాగా జీవిత భాగస్వామికి అలవాటు చేయటం ఒక పద్ధతి. దీనివల్ల ట్రాన్సాక్షన్స్ చేసుకోవడంలో మనకేమన్నా అయినా మళ్ళీ ఫ్యామిలీ పెన్షన్ శాంక్షన్ అయ్యేదాకా ఇబ్బంది పడకుండా ఉంటాము అనేది సారాంశం. ఇది పెన్షనర్లకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే, ఒక పెన్షనర్లకే కాదు ఎంప్లాయీస్ కూడా తమ అకౌంట్ని జాయింట్ అకౌంట్గా పెట్టుకుని ఈ పద్ధతి, అంటే ఇప్పుడున్న జనరల్గా చాలామంది ఎడ్యుకేటెడే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ పాయింట్లు తెలిసి ఉంటాయి. మన దాంట్లో లైన్మెన్స్, ఆర్ఎంస్, రెగ్యులర్ మజదూర్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఈ ప్రాసెస్ తెలిసే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవటం, జాయింట్ అకౌంట్ని ఎవరి అకౌంట్లో ఎవరి పాస్వర్డ్ వాళ్ళకి విడివిడిగా ఉండేలాగా చూసుకోవటం, ఎవరి యూజర్ నేమ్ కూడా విడివిడిగా ఉండేలాగా చూసుకోవటం, సేమ్ అకౌంట్కి ట్రాన్సాక్షన్స్ ఎవరి కార్డులు చేసుకునేలాగా ఉంటే మనకి ఏదన్నా అయినా ఈ ఏజ్లో ఇమ్మీడియట్గా డబ్బులకి, ఆ అకౌంట్లో ఉన్న డబ్బులకి ఇబ్బంది పడకుండా ఉంటారు అనేది సారాంశం.